పేజ్ నెంబర్ 757. కాబట్టి ఇశ్రాయేలారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును. గనుక ఇశ్రాయేలీలారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ప్రార్థన చేసుకుందా. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అత్యధికముగా ప్రేమిస్తున్న మా ప్రియ పర్లగొప్ప తండ్రి, మీ బంగారు పాదమునకు నిన్న వందనాలు చెల్లించుకుంటున్నాము దేవా. మేము అపరాధులమై పాపులమై ఉండగా మా కొరకు మరణించి క్షయమైపోయిన మా జీవితాలని అక్షయముగా మార్చుటకే నీ వాక్యమును మాకు అందిస్తున్నందుకు మీ స్తోత్ర. ఈ దినము ప్రభ, నీ దాసుని నా పైన నీ శక్తిని నీ ఆత్మని ఉంచి నడిపించి ప్రభ, మాకందరికీ కావలసిన వాక్యమును పరిశుద్ధాత్మ ఆధీనములో ముందుకు నడిపించి మహిం పొందమని యేసునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గత సిద్ధపాటు కూటంలో, అంటే గడిచిపోయిన సిద్ధపాటు కూటంలో కాదు కానీ గత నెలలో మనం దేని గురించి నేర్చుకున్నా, ధ్యానం చేసి ఉన్నా? ఆదివారం బల్లారాధన గురించి కాదు, సిద్ధపాటు ప్రార్థన, ఉపవాస ప్రార్థన. శనివారం సిద్ధపాటు ఉపవాస ప్రార్థనలు అయినప్పుడు మనం వాక్యాన్ని నేర్చుకున్నాం. దాదాపు మూడు విషయాలని నేను మీ ముందు పెట్టడం జరిగింది. మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామో తెలియట్లే అనే అంశం గురించి మాట్లాడుతూ మూడు ప్రముఖమైన విషయాల్ని ముందు పెట్టడం జరిగింది. ఏంటేంటి అవి? మన దేవుని స్వరూపము, దేవుని పోలిక, మనం దేవుని పోలిక, మరియు మనం దేవుని పిల్లలమి, మన క్రీస్తులో ఏక శరీరమై ఉన్నాము, క్రీస్తుతో ఏక శరీరం, లేకపోతే క్రీస్తు యొక్క శరీరంలో అవయములమై ఉన్నామనే దాన్ని మనం నేర్చుకున్నాం. ప్రైజలా, హల్లెలూయా. గుర్తున్న వాళ్ళందరూ రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ శరీరమును గురించి కొన్ని విషయాలు మనం ఈ దినం ధ్యానం చేద్దాం. బల్ల తీసుకునే ముందు ఈ ప్రముఖమైన విషయాలని మనం జ్ఞాపకం చేసుకొని బల్లకి పరిపూర్ణముగా సిద్ధపడి ఆ పరిశుద్ధముగాను మహిమకరముగాను తీర్చిదిద్దిన ఆ యొక్క బల్లలోనికి మనం పాలు పొందుదాం. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయాన్ని మనం చూస్తే ఒకసారి అలా ఉంచుతాం, హోల్డ్ చేద్దాం 15వ అధ్యాయాన్ని. అక్కడ అపొస్తలైన పౌలు కొరింథీ సంఘానికి కొన్ని విషయాలు చెప్తున్నాడు. కొరింథీ సంఘం ఎలాంటిదనంటే పాపములో మితమైపోయింది. ఇంకా రెండవదిగా చెప్పాలంటే పునరుత్థానమే లేదనే ఒక బోధలకి లోనైపోయింది. ఇంకా ఆలోచన చేస్తే కొరింథీ సంఘంలోని ఈ శరీరం ఏమైపోయినా పర్వాలేదు, ఆత్మ మాత్రము పరిపూర్ణంగా ఉండి దేవుని యొక్కకు చేరితే బాగుంటుంది అని మనలాగా ఆలోచిస్తున్న అపోహలతో కూడి ఉన్న సంఘంగా ఈ సంఘం కూడా పిలువబడుతుంది. అయితే ఈ సంఘం దేవుని ఎదుట ఘనంగా ఉంటున్నప్పటికీ అనుకుంటున్నారు, కానీ తీర్చిదిద్దపడట్లేదని అపొస్తలైన పౌలు ఈ కొరింథీ సంఘానికి కొన్ని ప్రముఖమైన విషయాలని, మాటలని తేటంగా చేస్తున్నాడు. అయితే ఈ సంఘములో జరుగుతున్న ఈ సన్నివేశాలను గురించి అపొస్తలైన పౌలు 15వ అధ్యాయంలో ఏమంటున్నాడు అంటే, నీవు విత్తిన దానిని చూడగా, చూడండి 15వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి చదువుదా. అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అపొస్తలైన పౌలు ఇక్కడ ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు, శరీరమును గురించి తెలియపరుస్తున్నాడు.
ఈ అధ్యాయంలో దాదాపు పునరుద్ధానమును గురించి చెబుతూ ఏమని అంటున్నాడనంటే అపొస్తలైన పౌలు 15వ అధ్యాయంలో ఈ మనము విత్తుతున్న విత్తనము అది గోధుమ గింజ అయినవని అది వేరే ఏ గింజ అయినవని అది విత్తినప్పుడు క్షయమయంగా ఉంటున్న విత్తనము చనిపోయి జీవమును కలిగింపచేసి ఇంకా అనేకమైన ఫలాలని లేకపోతే అనేకమైన విత్తనాలని తయారు చేస్తుంది అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. అలా చెప్తూ కింద మాటల్లోనికి ఇంకా అలాగే కిందకు వెళితే ఇంకా తేటంగా ఏం చెప్తున్నాడు అని అంటే రెండు ప్రముఖమైన విషయాలని అపొస్తలైన పౌలు అక్కడ తెలియపరుస్తున్నారన్నమాట. ఒకసారి 44వ వచనాన్ని మనం చదివితే ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధముగా శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి అందరు రెండు చేతులు పైకెత్తండి, ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, ఒకసారి అందరు ఇటు చూడాలి, అందరూ వాక్యము పైన దృష్టి పెట్టాలి. దేనిపైన దృష్టి పెట్టాలి? వాక్యము పైన దృష్టి పెడదాం, ఆలోచన చేద్దాం. ఇక్కడ అపొస్తలైన పౌలు ఏమంటున్నారంటే ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది, ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉంది. ఎక్కడుంది ఇది అనంటే మనలోనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీరు బాగా వింటే నేను బాగా చెప్పగలుగుతాను, స్పందించాలి. ఆమేన్. చెప్తూ కింద మాటల్లో ఇంకా పోతే 47, 48, 49, 50 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే 47వ వచనంలో ఏమంటున్నాడంటే మొదటి మనుష్యుడు భూ సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. దేని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకా చూస్తే ఆదామును గురించి, మొదటి ఆదామును గురించి, రెండవ ఆదామును గురించి ఇక్కడ ఇక్కడ పౌలు గారు సంఘానికి చెప్తున్నారన్నమాట. బాగా గమనించినట్లయితే, ఆలోచన చేసినట్లయితే మట్టి ద్వారా తీయబడిన వాడు మట్టి స్వభావాన్ని కనుపరుస్తున్నాడు, పరలోకము నుండి వచ్చిన ఆయన పర సంబంధమైన విషయాన్ని కనుపరుస్తున్నాడు. అయితే మట్టి ద్వారా చేయబడిన ఆదాము ద్వారా నుండి యేసుక్రీస్తు ప్రభువారు వరకు, అంటే యేసుక్రీస్తు ప్రభువారు వరకు మనం పరిశీలన చేస్తే, ఇప్పటికీ మనం పరిశీలన చేస్తే అందరూ కూడా మట్టి ద్వారా తీయబడిన వారే. అంటే మనందరం కూడా దేనితో చేయబడిన వారమే? మట్టి ద్వారా చేయబడేవారు. ఆదాముని దేవుడు తయారు చేసే ముందు మట్టిని తీసి తన పోలికగా తన స్వరూపముగా చేసి నాసిక రంధ్రములో తన జీవవాయువుని ఊదా. ఊదిన తర్వాత ఆదాము అవ్వ కలిసి దేవునికి ఎప్పుడైతే వ్యతిరేకమైన భావాన్ని చేశారో, వ్యతిరేకమైన పనిని చేశారో, దేవుని మహిమను వారు అక్కడ కోల్పోయారు. ఏమైపోయారండి చెప్పండి? దేవుని మహిమను కోల్పోయారు. అప్పటి నుండి వారిలో శరీర సంబంధమైన, అంటే భూ సంబంధమైన మనస్సు లేకపోతే భూ సంబంధమైన మనిషిగా వారు జీవిస్తూ వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మట్టి శరీరముగా జీవిస్తూ వచ్చి ఉన్నారు. అయితే ఈ శరీరములో నుండి వచ్చేవి ఏంటి ఏంటి, ఇవి మనిషిని ఏం చేస్తున్నాయి? అసలు మనిషి పాపి, మనిషి ఎవరు పాపిగా తీర్చిదిద్దబడుతున్నాడు? వారు చేసే పనులను బట్టి తీర్చబడుతున్నారా, లేకపోతే వారి హృదయంలో నుండి కలిగే క్రియలను బట్టి వారు తీర్చిదిద్దబడుతున్నారా అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్తలో పరిసయ్యులు సద్దుకయ్యులకి ఒక డైలాగ్ అంటే ఒక ఏంటంటే ఒక సెటైర్ వేశారన్నమాట. ఏంటి ఆ సెటైర్ అండి అంటే ఒకసారి చూద్దాం, చూడండి మార్కు సువార్త 7వ అధ్యాయము. చూడండి 7వ అధ్యాయము 6వ మాటను మనం చూద్దే, అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలని బోధించుచు నన్ను
వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని చెబుతూ కింద మాటలో మనం చూస్తే, అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గురించి యెషయా ప్రవచించినది, సరే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి ఏం చేశారట, వీరు దేవుని వాక్యమును విడిచిపెట్టి మనుషుల పారంపారచార్యమును గైకొనుచున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పారంపరాచార్యాలను గైకొంటున్నారంట. ఏం జరిగింది ఇక్కడ అని అంటే, మనం ఆలోచన చేస్తే కింద వచనాల్లో మనం పరిశీలన చేస్తే, ఒకసారి అందరు నా కేసు చూడండి, అందరు ఇటు చూడండి, చూడాలి. హల్లెలూయా. కనబడుతున్నానా నేను? దేవుని స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. మీరు నాకు కనిపించట్లే. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము నుండి వచ్చి పరిసయ్యుల శాస్త్రులలో కొందరు ఆయన యొద్దకు వచ్చిరి. యెరూషలేములో నుండి వచ్చిన పరిసయ్యుల శాస్త్రులు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చారు. వచ్చి ఏమంటున్నారంటే, బోధకుడా, మరి నీ శిష్యులు మరి పితరులు చెప్పిన విషయాల్ని ఎందుకు ఆచరించట్లేదు? ఏం చెప్పారంట, మీరు భోజనం చేసినప్పుడు చేయి కడుక్కు, భోజనం చేసే ముందు చేయి కడుకోవాలి. ఎంతమందికి అలవాటు ఉంది భోజనం చేసే ముందు చేయి కడుక్కునే అలవాటు? చేతులు ఎత్తండి ఒకసారి. ఎంతమందికి అసలు ఏ పోతే పోని అట్ట నీళ్ళు పోసుకొని వచ్చి తినేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అందరూ అదే చేస్తారు. కడుక్కోవాలి కదా అని మన పూర్వీకులు చెప్పి మన అమ్మ చెప్తుంటారు, అమ్మ నాన్న చెప్తుంటారు, నాన్న చేయి కడుక్కొని తింటే నీకు ఆరోగ్యం రా అని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు ఏం చేశారంట, చెప్పండి చెప్పండి అనే మాటలు ఎక్కువ అవ్వకూడదు కాబట్టి మీరు స్పందించండి, త్వరగా ముగింపబడతారు. దేని స్తోత్రం కలుగుడు కాక. హల్లెలూయా. నా ప్రసంగం అంతా కూడా చెప్పండి అనే దగ్గర ఉండిపోకూడదు. హల్లెలూయా. మీరు మాట్లాడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు చేతులు కడగకపోతే పరిసయ్యులు సద్దుకయ్యులు ఎక్కడి నుంచి వచ్చారట, వీళ్ళు యెరూషలేము నుండి వచ్చి యేసు ప్రభు గారిని అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు వీరు యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఇచ్చిన బదులు ఏంటనంటే, మనిషి తింటుండగా తన లోపలకు ఏమంటారు, అది సంభవించదు కానీ తన లోపల నుండి కొన్ని స్వభావాలు అవి బయటికి వ్యక్తపరిచినప్పుడు వాడు పాపిగా లేకపోతే వాడు అపరపరిశుద్ధి మనిషిగా తీర్చబడతాడని. ఒకసారి చూద్దాం ఒకసారి ఆ మాటని. నేను చెప్పేదానికంటే మనం చదివితేనే మంచిది అనుకుంటా. హల్లెలూయా. చూడండి, 15వ వచనం చూస్తే, వెలుపట నుండి లోపలికి పోయి మనుషులను అపవిత్రునిగా చేయగలిగినది ఏది లేదు గాని. చూడండి ఏటట, గాని తినేటప్పుడు ఏది కూడా మనిషిని ఏం చేయదట, అపవిత్రపరచదట. వాళ్ళు వీళ్ళు ఇచ్చింది కానీ ఇది అది తినింది కానీ మనల్ని ఏం చేయదు, అపవిత్రపరచదు. కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనిషిని అపవిత్రునిగా చేయను. చేతులు పైకెత్తిన స్తోత్రం చెప్పోసారి. మనము తీసుకుంటున్న దాన్ని బట్టి మనం అపవిత్రం కావు, కానీ మన లోపల నుండి బయలు వచ్చినది మనల్ని ఏం చేస్తుందంటే అపవిత్రులుగా చేస్తుందని యేసుక్రీస్తు ప్రభువారు తేటంగా చెప్తున్నారు. మన లోపల నుండి ఏమొస్తుంది, అసలు ఏం జరిగింది, మన జీవితం గురించి ఆలోచన చేస్తే ఈ శరీరము క్షయమైపోయిన ఈ శరీరము అపవిత్రముగా తీర్చిదిద్దబడింది. ఈ శరీరము పాపముతో ముడిపడి ఉన్నది ఈ శరీరము. అందుకే కొన్ని సార్లు మనము ఏం వ్యర్థపరుస్తుంటామంటే, ఎక్కువగా పాప స్వభావాన్ని వ్యర్థపరుస్తూ ఉంటాం. యేసును అంగీకరించినను, యేసు బోధన కలిగి ఉన్నను మనము కొన్ని పర్యాయాలు మనం ఏం చేస్తున్నామనంటే, దుర్నీతి సాధనాలకే అప్పగింపబడిన వారిలాగా కొన్ని విషయాల్ని ఏం చేస్తున్నారంటే, మనుషులు బయటికి వ్యర్థపరుస్తూ ఉంటున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటుంది ఏంటంటే, వాని హృదయములో నుండి వచ్చినది వాణ్ణి పాపము చేస్తుంది, వాని హృదయంలో కలిగిన ఆ స్వభావమే వాణ్ణి అపవిత్రపరుస్తుంది అని చెప్తున్నారు. ఏంటి ఆ స్వభావము, ఏంటి ఆయన్ని ఏ విధంగా అపవిత్రపరుస్తుంది అంటే, 20వ వచనములో మనం చూస్తే తేటముగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. చూడండి 19 నుంచి చదువుదాం. అది వారి హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి
బహిర్భూమిలో విడవబడెను. ఇట్లు అది భోజన పదార్థములను అన్నిటినీ పవిత్రపరచును. చూడండి, ఇప్పుడు అందరూ వాక్యం చూడాలి. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మార్కు సువార్త 7:20 నుంచి చూద్దాం. అవసరమైతే రెడ్ పెన్తో కానీ బ్లూ పెన్తో కానీ అండర్లైన్ చేసుకోండి, మంచిది. హల్లెలూయా. ఒకసారి చూద్దాం, చూడండి. లోపల నుండి, మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయనతో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్నారు అందరు పరిశుద్ధులు అంటే ఒప్పుకోకూడదు. హల్లెలూయా. మనిషిని లోపములో, సారీ, మనిషిని లోపల, ఈ శరీరము లోపల, బుద్ధిలోని, మనసులోని, చేష్టలలోని కనిపించే విషయాలు ఏంటంటే దాదాపు 12 విషయాలని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ వ్యక్తపరిచారు. ఈ 12 విషయాలు మనిషి లోపల నుండి బయటికి వస్తాయంట. ఇవి లోపలే ఉంటాయి, కానీ ఇవి ఎప్పుడైతే క్రియగా వ్యక్తపరచబడతాయో, ఎప్పుడైతే ఇవి క్రియగా కొనసాగింపబడతాయో, ఎప్పుడైతే ఇవి క్రియగా వ్యాప్తి అవుతాయో, అప్పుడు ఆ మనిషి పలానా అనే ఒక నోటీస్ వస్తుంది అన్నమాట. హల్లెలూయా. మనం పని చేస్తున్నప్పుడు మన ఓనర్ గారు మనం కబురు పెట్టారంటే రెండు విషయాలు, ఒకటి అప్రిషియేట్ చేయడానికి, రెండు తిట్టడానికి. అవునా కదా? మనసులో ఏమనుకుంటావు, ఎందుకు పిలిచాడ్రా బాబు, ఏమైనా తప్పు చేసావా? తప్పు చేస్తే భయం ఏమవుతాం? భయపడతాం. ఎందుకలు చదివిన కీర్తనలో ఉంది కదా, తప్పు చేసిన వారు ఏమవుతారు? భయపడతారు. ఎందుకు తప్పు చేసిన వాడు భయపడతాడనంటే, దేవుడు నీతిమంతుడు కనుక నీతిమంతుల మీద తన కృప చూపిస్తాడు కనుక. పాపి ఆ కృపను పొందుకోవడానికి భయపడి దేవుని సన్నిధానంలో తన తప్పిదమును ఒప్పుకొని విడిచిపెడితే అప్పుడు ఆయన నీతి సూర్యుడైన యేసు ప్రభువు కృప చూపించి రక్షిస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. లోపల నువ్వు మందిరానికి ఆలస్యంగా వస్తున్నావు, భయపడుతున్నావు అంటే అర్థం ఏంటంటే నీ లోపల ఉంటున్న ఈ యొక్క క్రియ బయటికి వ్యర్థపరుస్తున్నావు కనుక దేవుని సన్నిధము నిర్లక్ష్యమవుతుంది. దేవుని మహిమను కోరుకోవడానికి, దేవునితో సహవాసము చేయడానికి, ఆయనతో పెనుగులాడడానికి ఆలస్యం చేస్తున్నాం, ఆలస్యం చేస్తున్నాం. ఇతర కార్యక్రమాలకి, మంచి పనులకి, పితరులు, పూర్వం మన పితరులు నేర్పిన పారంపరిచార్యాలమైన ఆచారాలను చేయడానికి ఇష్టపడుతున్నవే కానీ లోపల ఉంటున్న దాన్ని శుద్ధి చేసుకొని దేవునికి నీ క్రియను పరిశుద్ధముగా వ్యక్తపరచడానికి ఆయన దగ్గర నీ పాపమును ఒప్పుకొని ఆ యొక్క లోపమును మానుకొని ఆయన కృప పొందుకోవాలని మనస్సు మనలో ఉండాలి. అది లేదు కనుకనే మనం మందిరానికి లేటుకు వస్తాం. మీరు మంచోలే కాదనట్లేదు, కానీ మన లోపల ఉంటున్న ఈ స్వభావము బయటకు వచ్చేసరికి పాపంగా మార్చబడుతుంది. ప్రైజ్ అలా, హల్లెలూయా. చూద్దాం, ఇంకా చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5:19-24 మాటలు చదువుతాం. గలతీలకు రాసిన పత్రిక 5:19 కార్యములు స్వస్థమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపే
చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. నువ్వు దేవుని రాజ్యమునకు చేరాలని అంటే ఇవేవి కూడా నీలో ఉండకూడదు. అంటే నేను పెద్ద పాపిని కాదు, నేను వ్యభిచారిని కాదు అని అంటున్నావేమో. నీలో ఏముండకూడదట? కక్ష కూడా ఉండకూడదట. నీలో వ్యభిచార స్వభావం లేదు కానీ నీలో కక్ష ఉంది. నీలో ఏమి లేదనంటే జారత్వం లేదు కానీ నీలో ఏముందంటే క్రోధములు ఉన్నాయి. ఏదో ఒక దానికి ఈ యొక్క క్రియలకు, శరీర క్రియలకు మనం లోనవుతున్నాం. ఇవి లో నుండి వచ్చిన క్రియలు, ఈ భూ సంబంధమైన క్రియలు, ఈ మట్టి క్రియలు, ఇవి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. ధర్మశాస్త్రం ఇవి చేయకూడదని చెప్పింది, కానీ యేసు క్రీస్తు ప్రభువారి కృప వాటి నుండి మనల్ని విడుదల చేసింది. దేవుని స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు శరీర కార్యాలను వ్యక్తపరచినోడివి కాదు, కానీ నీలోని విగ్రహారాధన ఉంటే నువ్వు పరలోక రాజ్యమునకు చేరలేవు. వీటిలో ఉన్న ఏ ఒక్క స్వభావమైనా, నేనంత పెద్ద పాపిని కాదండి, నేనెవరిని మోసం చేయలేదండి, నేనెవరితో వ్యభిచారం చేయలేదండి, నేనెవరితో సాంగత్యం చేయలేదండి, నేను అపవిత్రమైన మాటలు మాట్లాడలేదండి అని చెప్పి, కానీ ఒక్కటే ఉందండి నాలోని, ఆడంటే నాకు పడదండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మదన పిల్ల రాజశేఖర్ గారు అన్నారు, అయ్యా వాడు మందిరం కొత్త, నేను మందిరానికి రాను, వాడు మంచివాడు కాదు, నేను మంచి ఆడు ఉంటే మాత్రం ఆడు పక్కన కూడా నేను కూర్చొని అని అన్నాడంట. అయితే మదన పిల్ల రాజశేఖర్ గారు అన్నారట, అయ్యా ఆడు పరలోక రాజ్యం వెళ్తే నువ్వు వెళ్తావా? అక్కడ కూడా నువ్వు ఉండవా? నేను రాను, నా కొద్దిది రాజు, నేను నరకానికి వెళ్ళిపోతానంటే నీకు టికెట్, నరకం టికెట్ దేవుడు ఇస్తాడు, వెళ్ళిపోవచ్చాను అన్నాడట. వాక్యం చెప్తుందా లేదా? ఏంటి కక్షలు, క్రోధములు, విగ్రహారాధనలు ఏంటి? విగ్రహారాధన అంటే దేవుని కంటే ఇష్టముగా ఏదైతే నీ జీవితంలో ఉందో అది విగ్రహారాధన. నీ సంపాదన దేవుని కంటే ఎక్కువగా ఉందా? నీ ప్రియురాలు, నీ ప్రియుడు దేవుని కంటే ఎక్కువ అవుతున్నారా? తీసేస్తాడు దేవుడు, చెప్తున్నాను. హల్లెలూయా, నువ్వు దేవుని రాజ్యానికి చేరలేవు. ఇవన్నీ కూడా ఎలాగ బయటకు వస్తున్నాయి? శరీర క్రియలను బట్టి. అలాగని నేను ప్రేమించొద్దని నేను చెప్పట్లేదండి. నీ భర్తని, నీ భార్యను నువ్వు ప్రేమించొద్దని నేను అంటలేదు. ప్రేమించాలి కానీ దేవుని కంటే ఎక్కువ కాదు. నువ్వు దేవుని ప్రేమిస్తే అంతకంటే బాగా ప్రేమిస్తావు. దేవుని స్తోత్రం కలుగుడు గాక. హల్లెలూయా. నువ్వు నిజముగా దేవుని గౌరవిస్తే, నువ్వు నిజముగా దేవుని సన్మానిస్తే, నువ్వు నిజముగా దేవుడి వాక్యమును విని వాటిని అవలంబించుకుంటే ప్రేమ అంటే ఏంటో నీకు తెలుస్తుంది. ప్రేమించే విషయంలో నువ్వు ప్రథమ స్థానాన్ని సంపాదించుకోగలుగుతావు. దేవుని ప్రేమించుకోకుండా నువ్వు నీ భార్యని, నీ భర్తను ప్రేమిస్తే, లేకపోతే నీ పనిని, నీకుంటున్న బలాన్ని, నీకుంటున్న ధనాన్ని, నీకుంటున్న గర్వాన్ని, నీకుంటున్న స్వభావాన్ని, నీకుంటున్న కులాన్ని నువ్వు ప్రేమిస్తే అది కొద్ది కాలమే, అది క్షయమైపోయే జీవితం. అది ఈ శరీరం క్రియలన్నీ కూడా క్షయమైపోయేవే, క్షయతను పుట్టించేవే. మనల్ని అక్షయంగా మార్చట్లేదు కానీ మనల్ని క్షయతలోనికి మరీ ఇంకా కిందకి మనల్ని తోసివేస్తుంది. విత్తనము చనిపోతే తిరిగి బ్రతుకున్నట్టుగా మనము చనిపోతే తిరిగి బ్రతికే వారుగా ఉండట్లే, చచ్చిపోతే పూర్తిగా పోయేవారుగా అయిపోతుంది ఈ శరీర లోపంలోనే వస్తున్న క్రియలు. పని ఇవేవి నేను చేయలేదండి, ఇవి నా స్వభావాలు కాదండి అన్నోళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మీ కొరకు ఇంకా కింద మాటలు ఇంకోటి రాశాడు కొలసీలకు రాస్తున్న పత్రిక 3:5-10 మాటలను చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక కావున చదువమ్మా, భూమి మీద నున్న మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రతను, కామకత్వమును, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు
మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. చాలు. పూర్వము వారి మధ్యన మీరు ఉన్నట్టుగా జీవించున్న ప్రకారంగానే మీరు వాటిలోని నడుచుకున్నారు. మన పక్కోడు మనల్ని ఎవరైనా ద్వేషిస్తున్నాడు అంటే అంతేరా ఈ రోజులు ఇలాగే బతకాలి, ఇప్పటికే కాన్సెప్ట్ నడుస్తుంది అనుకుంటా. నీకు తెలీదు నా బిడ్డలు నేను ఎలా పోషించగలను, నేను మోసం చేస్తేనే, నీ తనాపేక్ష కలిగి ఉంటేనే, నేను దురాశను కలిగి ఉంటేనే, నేను కపట హృదయమును కలిగి ఉంటేనే, అపవిత్రతను కలిగి ఉంటేనే అనేది నువ్వు వ్యక్తపరిస్తే వీటినన్నిటిని ఏం చేయాలా? ఒకప్పుడు మీ పూర్వము, ఒకప్పుడు మనం క్రీస్తుని అంగీకరించక మునుపు వారు చేసిన వారితో కలిసి చేసిన క్రియలేవి. కనుక ఇప్పుడు క్రీస్తుని అనుసరిస్తున్న మనం ఏం చేయాలి? వీటినన్నిటిని కూడా ఏం చేయాలా చెప్పండి? చంపివేయాలి. చంపివేయడం అంటే కత్తి పెట్టుకుని నరకడం. ఇంకా హల్లెలూయా హల్లెలూయా. అవి మన జీవితంలో ఉండకోకుండా చూసుకోవాలి. ఉంటాయి కానీ ఉండకుండా చూసుకోవాలి. క్రియలో వ్యర్థపరచబడకోకుండా చూసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుని గాక. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అయితే ఇంకా కింద మాటలు అంటున్నాడు, ఇప్పుడైతే మీరు దేనితో నిండి ఉన్నారంట? కోపము, ఆగ్రహము, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దుష్టత్వము, దూషణ, దూషణ, మీ నోట బూతులు, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. మరి అను వీటన్నిటిని వీటినన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి, అబద్ధమాడుకుడి ఎలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తమును దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పసారి చెప్పళ్ళు కొట్టోసారి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ శరీర క్రియల ద్వారా వీటిలో ఏదైనా ఒకటి నువ్వు ఎత్తపరుచుంటావు. పైన రాయబడిన మాటలు నేను చేయలేదండి. వ్యభిచారం కానీ, జారత్వం కానీ, కామకత్వం కానీ, దోషణ కానీ, అహంకారపు దృష్టి కానీ ఇవేవి నాలో లేవండి. కానీ పౌలు ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇంతకుముందు వాళ్ళు ఎవరో చేసినట్టుగా నువ్వు చేసేసావు, అయితే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అంటే కోపడుతున్నావు. ఏం చేస్తున్నావట? కోపడిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను కోపం, నా కోపం ఎక్కువ ఉన్న దేవుని స్తోత్రం చెప్పాలి. అప్పా మీరందరూ శాంతి గుణులు, మీలో ఉన్న సమాధానం ఇంకెక్కడ దొరకదేమో. మీరు తున్నపోతులు, మీరు అట్టకాడితలు ఏంటంటే యునోస్ పాస్టర్ గారికి ఎంత పొగరుంటే మాత్రం ఇలాంటి ప్రసంగం చేస్తాడా, ఏయో మంచి ప్రసంగాలు చేయొచ్చు కదా, చెడ్డ ప్రసంగాలు చేస్తాడు ఏంటి అంటారు. కోపం, నీకు ఎవరి మీద కోపం ఉందా? ఎవరినైనా చంపేద్దాం, దొరికితే గుద్దితే ఇరిగిపోవాలి ఆడు ఎముకలను, అంత కక్ష ఉందా నీకు? పర్లోక రాజ్యం తేరనుకో. నువ్వు శరీర క్రియలో, శరీరంలో నుండి బయటికి వ్యక్తపరుస్తున్న దాన్ని చేస్తున్నవాడు నువ్వు. మణిపూర్లో గొప్ప భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఎస్టీ క్యాస్టిగిరికి, అలాగే మిగతా వాళ్ళకి. అంటే అడవిలో ఉన్న వాళ్ళకి, మామూలుగా భూమి మీద ఉన్న వాళ్ళకి. అడవిలో ఉన్న వాళ్ళు దాదాపు 20% మంది, భూమి మీద ఉన్న వాళ్ళు దాదాపు 80% మంది. ఈ 20% మంది మణిపూర్ అంతా కూడా ఎలాంటిదంటే, అడవి 80% ఉంది, మామూలు భూమి మట్టం 20% ఉంది. 20% పోలించి బ్రిటిష్ కాలంలోని వారు ఇలాగ ఏంటంటే అడవి మనుషులుగా పిలువబడ్డారు. అంటే ఎస్టీ కేటగిరీలో పిలువబడ్డారు. కనుక గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని రద్దు చేసింది. వీళ్ళు కూడా సమానమే అని చెప్పింది, ప్రకటన చేసింది, సమానం అయ్యారు. అయిన తర్వాత ఇప్పుడు పోరాటం చేస్తుందన్నమాట. ఏంటంటే మా కేటగిరీ మాకు ఇచ్చేయండి అని. ఎవరు? ఈ 20% ఎస్టీ కేటగిరీ కలిగిన వాళ్ళు పోరాటం చేసి మమ్మల్ని అడవిలోనికి పంపించేయండి అంటున్నారన్నమాట. ఎందుకు అడవిలోని పంపించేయమంటున్నారంటే, భూమి సారం అక్కడ ఎంత? 80% అడవి, 20% ఎంత? భూమి. వీళ్ళు 20% ఉన్నారు, అక్కడ మనుషులు 80% ఉన్నారు. ఎస్టీ కానోలు 80% మంది, 20% భూమిలోనే మేము ఉండలేము. మరి అలాగ చెయ్యొద్దు, మాకు అందరికీ సమానంగా చెయ్యండి, అసలు వాళ్ళకి ఎస్టీ కేటగిరీ ఇవ్వద్దు అని అన్నారన్నమాట. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్టీ యొక్క కేటగిరీ చెందిన అడవిలోని ఎవరైనా
పొలం ఉందని అంటే అది వాళ్ళ వాళ్ళు అమ్ముకోవాలి, వాళ్ళు వాళ్ళు దాన్ని దున్నుకొని ఇదవ్వాలి, తప్ప మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి అది కొనుక్కుందామని అంటే గవర్నమెంట్ పరంగా అది చెల్లుబాటు అవ్వదు. అర్థమవుతుందని చెప్పిన మాట ఒకసారి అర్థం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు వీరేం ఉద్యీవం ఏమంటుందని ఉద్యమం విప్లవం, ఏం విప్లవం చేస్తున్నారంటే ఎస్సీ కేటగిరీకి మాకు ఇవ్వండి అని 20% మంది అడుగుతున్నారు. 80% మంది ఏమంటున్నారంటే ఆ కేటగిరీ వారికి ఇవ్వద్దు అని అంటున్నారు. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అడగడానికి హక్కు ఉంది కానీ ఆపడానికి హక్కు లేదు. కానీ దీన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చాలామంది స్పందిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే క్రైస్తవులకి హింస అక్కడ కొనుక్కుపడుతుంది. ఇది జరుగుతున్న ఈ క్రమంలోనే క్రైస్తవులని ఇష్టం వచ్చినట్టు చంపేస్తున్నారు. అందులో ఒక చిన్నపిల్ల అని ఒకసారి అండు, ఒక చిన్నపిల్ల మరి ఎలా దొరికిపోయిందో తెలియదు, దొరికిపోయింది, మోకాలు వేయించారు, ఎరక్కుమ్మేశారు. చిన్నపిల్ల చూస్తేనే జాలేస్తుంది, అసలు చిన్నపిల్లల్ని ఎలా కొట్టాలనిపిస్తుంది ఒక పాపని. నాకు తెలుసు 10-12 సంవత్సరాలు ఉండొచ్చు. ఎరక్కుమ్మేశారు, ఎగురుతొంతున్నారు, దాని గురించి కూడా ఎవరు స్పందించలేరు. ఇది జరుగుతున్న ఈ క్రమంలో ఆమెని కొట్టి మోకాలేసి గెనతో కాల్చి చంపేశారు. ఇక్కడ కాలిస్తే ఇట్నుంచి ఇలా బయటకు వచ్చేసింది బుల్లెట్, అక్కడికక్కడ చనిపోయింది. అసలు ఎలా చచ్చిపోతారు ఈ క్రైస్తవులు? ఎలాగ ఈ మరణానికి కూడా ఎందుకు తెగించగలుగుతున్నారు? పోరాడచ్చు కదా. మన భారతదేశంలో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో యుద్ధం జరిగితే ఏయ్ ఎవడురా నువ్వు మమ్మల్ని కొట్టడం వస్తున్నావు అని మనం ఏం చేస్తాం, తిరుగు పోరాడతారు కదా మీరు. కానీ క్రైస్తవుల్లో ఉన్న స్వభావం ఏంటో తెలుసా, తిరిగి స్పందించడం. ఆ శిక్షకు లోను అవ్వచ్చు కానీ నిత్య జీవంలో తప్పక తనకు గొప్ప స్థానం ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగిన కాక అలే. ఎందుకు ఈ క్రియను వారు వ్యక్తపరుస్తున్నారంటే వారి శరీర స్వభావాన్ని వ్యక్తపరచట్లేదు. ఏమి చేయని పాపానికే ఒక దైవాన్ని మనసుపూర్వకంగా ఆరాధన చేస్తున్నందుకే, మా యొక్క కేటగిరీని మాకు ఇవ్వండి అన్నందుకే చంపారు కదా. ఇంకేమైనా ద్రోహం చేశారా, కక్ష కలిగి ఉన్నారా, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరిని చిన్న పాప కత్తితో పడిచి చంపిందా? జాలిగా కనబడే ఒక స్త్రీ అంట, ఒక కుమార్తె అంట, తన తల్లిని కత్తితో గొంతుకు మీద 70 సార్లు పొడి చంపేసిందంట. ఘోరం. శరీర క్రియలను వ్యర్థపరుస్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మానవ హృదయములో నుండే ఇవన్నీ పుడుతున్నాయి. ఎందుకు ఇవన్నీ పుట్టినాయి, ఎలా పుట్టినాయి అంటే ఒక్క పాపం వలన. అదే కొరింథీయుల రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఈ మనిషి శరీరము మానవ క్రియలను వ్యర్థపరుస్తుంది, భూ సంబంధమైన క్రియలను వ్యర్థపరుస్తుంది ఈ శరీరము. మునుపు మీరు అలా జీవించారు, కళ్ళు తిరుగుతున్న ఏసు రక్తం ఏం చేయము. హల్లెలూయా, హల్లెలూయా, కొంచెం మంచి నీళ్ళమ్మా. హల్లెలూయా, మునుపు మీరు ఇది ఇలాగ వ్యర్థపరిచారు, ఈ శరీర క్రియలను మీరు వ్యర్థపరిచారని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఉన్నాయా లేవా మీలో? అసలు చంపేస్తుంటే తిరిగి కోపడటం కాదు కదా, ఎందుకు నన్ను అంటున్నారు, ఎందుకు నన్ను ఈ విధంగా చేస్తున్నారు, నా దైవాన్ని నేను ఆరాధించుకుంటున్నానని మాట కూడా పలకలేదు ఆ చిన్న పాప. ఆ పొజిషన్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? నా చేతిలో బ్లేడ్ ఉండాలి కానీ పేక్కో చేస్తాను వాళ్ళందరూ, నా చేతిలో కత్తి ఉండాలి కానీ పొడి చేస్తాను వాళ్ళందరూ, నేను మహిమ అలాంటి వాళ్ళు చెప్తారేమో. అవునా? శరీర క్రియలు వ్యర్థపరచు వారు. ఇది క్షయమైపోయేది, అక్షయత కొరకు మనం పోరాటం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇది క్షయమైన శరీరము. ఈ శరీరం ఎలాగ మార్చబడుతుంది, ఈ శరీరం ఎలాగ మహిమ స్వరూపాన్ని కలిగి జీవిస్తుంది అని అంటే, మనం ఒకటే ఒకటి మార్గం ఏంటో తెలుసా? మొదటి యోహాను 1:9 చదివినట్లయితే మనకు అక్కడ తేటంగా తెలియపరుస్తున్నాడు. చూడండి ఒకసారి,
మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఒక జత చెప్పడగొట్టి ఆయన నామాన్ని మహిమపరుదా. గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టదా. ఈ శరీరంలో నుండి వస్తున్న ప్రతి పాపము, చేసిన ప్రతి పాపము లో నుండి నీ ప్రతి స్వభావమును యేసుక్రీస్తు ప్రభువారి పాదాల చెంత నీవు ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల ఆయన కనికరపునుడు ప్రేమ స్వరూపి ఏం చేస్తాడనంటే, నిన్ను అపవిత్రతలో నుండి, నిన్ను క్షయతలో నుండి, అక్షయతలోనికి, పాపములో నుండి పవిత్రతలోనికి ఆయన నిన్ను మారుస్తాడు. దేని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, జీసస్ హల్లెలూయా. ఇది ఏం ఎప్పుడు చేయాలి? ప్రతి దినము చేయాలి. ఒకడు తాను పాపిని కాదని వాడు అన్నిన ఎడవవాడు అపత్తికుడు. సహవాసములో ఉన్నప్పటికీ కూడా నేను పాపిని కాదండి, నాలో కోపం లేదండి, నాలో చెడాలోచన లేవండి అని అంటున్నావనంటే నువ్వు ఎవడవు అనంటే అబద్ధికుడువు. అబద్ధం ఆడిన అననీయ సఫరియ ఏమయ్యారు? గిరిజాయగా చచ్చిపోయారు. జీవం లేదారికి ఇంకా ఫేజలాడ్ స్పందిస్తున్నారా? ఒకసారి చూస్తున్నారు, నాకే చూస్తున్నారా? వాక్యం కొంచెం కఠినంగా ఉందేమో కాదు, మనల్ని సరిచేయడానికి ఉంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన మన పాసర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు తాతగారు ఈ వాక్యముని గురించి చెప్తున్నప్పుడు నేను ప్రిపేర్ అవ్వాలనుకున్న వాక్యం ఆయన చెప్పిన వాక్యం ఒకటే, దేని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. అది కాపీ క్యాట్ అయితే కాదు, నేను అది కాపీ చేసేం చెప్పలేదు. ఇబ్బంది కూడా ఉన్నారు ఇక్కడ. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. గమనించండి, నువ్వు చేసిన పాపమును ఆయన పాదాల దగ్గర ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. రిపెంటెన్స్ ఈస్ మీన్స్ నాట్ రిపీటింగ్ ద సిన్ అగైన్. పశ్చాత్తాప పడ్డం అని అంటే మళ్ళీ తిరిగి అది చేయకపోవడం. పశ్చాత్తాపం అంటే ఇంకా చెప్పాలంటే ఆయన పాదాలలోని నీ అతిక్రమములన్నీ పెట్టాలి. దేని స్తోత్రం కలుగును గాక. నీ అవిధేయతలు, నీ ఆలస్యము, దేవుని పని పట్ల నీకుంటున్న నిర్లక్ష్యము, దేవుని సన్నిధి పట్ల నీకుంటున్న వెనుకపాటి జీవితము, అవన్నీ కూడా ఎక్కడ పెట్టాలని అంటే ప్రభు పాదాల్లో పెట్టాలి. ఎందుకంటే అవన్నీ నిన్ను అపవిత్రము చేస్తాయి. అవన్నీ శరీరంలో నుండి వచ్చినవే. ఆ వెళ్ళాంలే, ఇంకా పాటలు పాడుతుంటారు. 9:30 స్టార్ట్ చేస్తారు, 12 వరకు పాటలేగా, 12 కథ వాక్యం వాక్యానికి వెళ్తే సరిపోయితే. నేను అందుకే అంటాను 12 వరకు 12కి ముగించేద్దాం ప్రార్థన. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ శరీరంలో నుండి వచ్చినవే. చూద్దాం, ఇంకోసారి చూద్దాం. అంత మాత్రమే కాకుండా ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలి? పశ్చాత్తాప పడిన తర్వాత ఏం చేయాలి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12:1-2 చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగము సమర్పించుకొని కొనుడని దేవుని వాత్సల్యమును బట్టి బతిమాలుకొనుచున్నాను. ఆమేన్. ఇక్కడ నేను ఈ విధంగా చదువుతాను, ఒకసారి చూడండి. కాబట్టి సహోదరులారా, దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నది ఏమనగా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకున్నది. ఆమెన్. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి అంటున్నాడు. ఇక్కడ ట్రాన్స్లేషన్ చిన్న తప్పు పడింది, అందుకే కరెక్ట్ మీనింగ్తో నేను చదువుతున్నా. దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటుంది ఏంటనంటే, వేడుకుంటుందంటే ఏంటనంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన జీవితం. చెప్పండి, చెప్పండి అందరూ కూడా. పరిశుద్ధమును చెప్పట్లేదు, చెప్పాలి అందరూ, చెప్పాలి. నిద్రపోయేలు చెప్పాలి, లేకపోతే పక్కన వాళ్ళు నిద్రపోయిన వాళ్ళు లేపండి.
చెప్పండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరము ఆయనకు సమర్పించండి. దేవుని వాత్సల్యమును బట్టి అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి బ్రతిమలాడుతున్నాడు. క్షయముగా జీవిస్తున్నా, నీ శరీర లోపల నుండి వస్తున్న ఈ పాపపు గీజాలన్నీ పోవాలనంటే మీరు ఒప్పుకున్న తర్వాత దేవుని పాదాల చేత మీ పాపాలన్నీ ఒప్పుకొని కన్నీటి ద్వారా ఉపవాసము ద్వారా ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మీ శరీరమును మళ్ళీ అపవిత్రత చోటు చేసుకోకుండా ఉండడము కొరకు మీ శరీరమును ప్రభువుకి సజీవ యాగముగా పరిశుద్ధముగా అనుకూలముగా ఉండుటకు సజీవ యాగముగా ఈ శరీరమును ఆయనకు సమర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులలో నుండి వస్తున్నవి ఉన్నాయి, వాటిని ఒప్పుకోవడం వల్ల అవి మనం విడుదల పొందుకుంటున్నాము. ఒప్పుకున్న తర్వాత మనం దేవుని బిడ్డలుగా తీర్చిదిద్దబడుతున్నాము. అయితే ఇప్పుడు దేవునికి పరిశుద్ధముగా దేవునికి అనుకూలంగా జీవించాలని అంటే ఈ శరీరము పైన ఇంకా లోనుంటున్న పాపము ప్రభుత్వం చేయకోకుండా దేవుడే ప్రభుత్వం చేసేలాగా దేవుని పనియే జరిగేలాగా ఈ శరీరమునకు ప్రతి విషయమునకు దేవునికి హక్కు ఇవ్వాలి. ఇంకా చూస్తే కొర్రమిలికి రాసిన పత్రిక 6:12-13 చూస్తే అక్కడ ఇంకా తేటముగా తెలియపరుస్తున్నాడు అపొస్తలుడైన పౌలు. అందరూ జాగ్రత్తగా వినాలి, గమనించండి. రోమిలికి రాసిన పత్రిక 6:12-13 మాటలను చదువుదాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం మందు మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఒకసారి చెప్పండి, ఒకసారి ఎంతమంది వాక్యం వింటున్నారు? వాక్యం దేనికో తెలుసా? మీరు మనలో ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి లేకుండా ఉండదు, అవన్నీ తీర్చిదిద్దుకోవడానికి. దేని స్తోత్రం కలిగాక ఇక్కడ పౌలు తేటంగా ఏమంటున్నారు చూడండి, మీరు అపవిత్రముతో నిండిపోయిన వారే ఉన్నారు కనుక మళ్ళీ మీరు అపవిత్ర పాపమునకు అప్పగించుకోకూడదు. మళ్ళీ మన శరీరాన్ని ఏం చేయకూడదు? హల్లెలూయా. బాప్తిజం తీసుకుంటూ ప్రభు ఇది మొదలుకొని నీ రాగడ పర్యంతరం వరకు నీకు మహిమకరంగాను నీ ఘనతకరంగాను నీ జీవిస్తున్నాయినా ఆమెను అల్లెలూయాను ప్రార్థన చేసుకుంటాం, మనవి తీసుకుంటాం. బయటికి వెళ్ళండి రే అని అంటే నన్ను రే అంటావా? నేనెవరినో తెలుసా? దేవుని దృష్టిలో నీ నీతిమంతుడిని యథార్థవంతుడిని, నేను ఒక దెబ్బ కొడితే కిందన పడుకుని మరి లెగవాని అంటాం. మళ్ళీ కోపాన్ని వ్యర్థపరుస్తాం. అంటే శరీర క్రియను మనం వ్యర్థపరచడం వలన మళ్ళీ మనం దేనికి అప్పగించుకుంటున్నాము? పాపమునకు అప్పగించుకున్న వారం అవుతున్నాం. అల్లెలూయా. ఈ శరీరమును మళ్ళీ ఏం చేయకూడదట? పాపమునకు అప్పగించుకోకూడదంట. ఇంకా చూడండి పై మాటల్లోని 13వ వచనంలోని పై మాటల్లో చివరి మాట చూస్తే ఏమనంటున్నాడంటే మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. దేవుని స్తోత్రం కలుగునిగాక. నీ శరీరము నీతి సాధనాలుగా తీర్చబడడానికి ఈ శరీరముని ఎవరికి అప్పచెప్పాలట? దేవునికి అప్పచెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి మనం ఈ శరీరాన్ని అప్పచెప్తామో అప్పుడు మనము ఏం చేయబడతామనంటే నీతిమంతులుగా తీర్చబడతాం. అందుకే ఏప్రిల్కి రాసిన పత్రిక 9:14 అపొస్తలుడైన పౌలుకు తెలియపరుస్తున్నారు. ఒకసారి చదువుదాము ఏప్రిల్కి రాసిన పత్రిక 9:9 నేను ముగిస్తున్నాను, చివరికి వచ్చింది. 9:14 చదువుదాం. నిశ్చయముగా ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిత్యక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయను.
ఆమెన్. హల్లెలూయా. మన శరీరంలో నుండి వస్తున్నది యేసుక్రీస్తు ప్రవారి యొక్క రక్తము ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది. ఆమెన్. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 1:22 క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మికటముగాను ప్రేమించుడి. ఎలయనగా శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అంతమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీరు ప్రకటింపబడిన స్వార్థ ఈ వాక్యమే. ఆమేన్. హల్లెలూయా. సజీవ యాగముగా మన శరీరమును ప్రభుకు సమర్పించుకున్నప్పుడు, ఆయన వాక్యము మనలోనికి వచ్చినప్పుడు మనము ఏ విధం అవుతామంటే క్షయము నుండి అక్షయతలోనికి మార్చబడతాం. దేని స్తోత్రం కలుగునిగాక. అదే విషయాన్ని మనం ఇందాకలా ధ్యానం చేసుకున్నాం కదా, కొరింథీయులకు రాసిన 47:47 రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. అయితే 48 ఏమంటున్నాడంటే పౌలు, మంటి నుండి పుట్టిన వాడెవడో, మంటి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టువాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగ గాని మనమందరము మార్పు పొందుదము. బూర మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి, అక్షయతను ధరించుకొన వలసి ఉన్నది, వలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించు, అమర్త్యతను ధరించుకోవలసినది ఉన్నది. ఈ క్షయమైనది, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, అక్షయమును ధరించుకున్నప్పుడు, మర్త్యమైనది ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించు, అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. ఆమేన్. హల్లెలూయా. 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 క్షయముగా ఉంటున్న ఈ శరీరము రెప్పపాటులోనే మనము ప్రభువుకు సమర్పించుకుంటున్న మన శరీరము దేవుని సమర్పించుకుంటున్నప్పుడు క్షయమైన ఈ శరీరము ఆయన రాకలో, రెండవ రాకలో ఆయన వాక్యముతో నింపబడిన ఈ శరీరము పాపపు బీజాలను వ్యక్తపరచుకున్న దేవుని క్రియలను వ్యక్తపరుస్తున్న ఈ శరీరము ఏమవుతుందంటే రెప్పపాటులోనే మహిమ శరీరముగా మార్చబడతాం. దేవుని స్తోత్రం కలుగునిగాక. క్రీస్తునందు నిద్రించిన వారు కూడా ఇదిగో కడపూర శబ్దము వచ్చినప్పుడు వారు ఆ మరణములో నుండి క్షయిత అయిపోయిన వారు అక్షయలుగా మార్చబడి పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారని దేవుని యొక్క వాక్యము అపొస్తలుని పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. మనం ఇందాక చదువుకున్నాం చూడండి, ఆమోసు గ్రంథము 4:12 చదువుకున్నాం చూడండి, ఏమంటున్నారు ఆమోసు గారు, ఏమంటున్నారు ప్రవక్త ఆమోసు గారు చెప్తున్నారు ఇశ్రాయేలు ప్రజలతో, ఇశ్రాయేలు ప్రజలారా, మీ ఎడల నేను ఇలాగనే చేయుదును గనుక, ఇశ్రాయేలారా మీ దేవుని సన్నిధిని, మీరు దేవుని సన్నిధిని కనబడుటకై, కనబడుటకై సిద్ధపడుడి, సిద్ధపడుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ కడబూర శబ్దములో నీవు దేవుని సన్నిధిలో కనబడాలంటే నీవు ఇప్పుడు సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది చాలా విషయాలకు సిద్ధపడుతూ ఉంటారు. మందిరముకు రావడానికి ఈ వస్త్రాలు వేసుకుందామని సిద్ధపడతారు. చాలా మంది ఇంకా కొన్ని విషయాలకి సిద్ధపడుతూ ఉంటారు. ఈరోజు ఈ కూర వండుకోవాలని సిద్ధపడుతూ ఉంటారు. ప్రతి దానికి సిద్ధపాటు లేకోకుండా ఏది కూడా నీ జీవితంలో దానంతటా అది కొనసాగింపబడట్లేదు.
దేవుని రాజ్యమునకు నువ్వు చేరాలని అంటే కూడా ఇశ్రాయేల్ ప్రజలతో ఆమోస్ ప్రవక్త గారు చెప్పిన రీతిగా ఈరోజు దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే దేవుని సన్నిధినకు దేవుని కలుసుకునుటకు మీరేం చేయాలంట సిద్ధపడాలి. రైజలా హల్లెలూయా. ఏం చేయాలండి? సిద్ధపడాలి. ఈ సిద్ధపాటును ఉల్లంఘించేవి, ఈ సిద్ధపాటుకు వ్యతిరేకంగా జీవించేవి, ఈ సిద్ధపాటును కలిగించనివ్వకుండా మనల్ని క్షయముగా ఉంచేవి ఈ శరీర లోపల నుండి వచ్చే క్రియలే. వీటిని అన్నిటిని కూడా యేసు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే క్షయమైపోయిన నీ జీవితము అక్షయముగా మార్చబడుతుంది. అందరూ రోమిలకు రాసిన పత్రిక 3:23 ఏమంటాడనంటే ఏ భేదము లేదు, అందరూ దేవుని దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోతున్న వారే. ఒకసారి చదవండి 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. చాలు ప్రైజలా. అందరూ ఏం చేస్తున్నారట? దేవుడు అనుగ్రహించిన మహిమను ఏం చేస్తున్నారట? పొందలేకపోతున్నారు. ఎందుకు పొందలేకపోతున్నారు? మీరు క్రియల్లో ఏం వ్యర్థపరుస్తున్నారు? శరీర క్రియలను వ్యర్థపరుస్తున్నారు. దేవుని క్రియలను వ్యర్థపరిచినప్పుడు దేవుని మహిమని ఆవరిస్తుంది, నీకు సమాధానాన్ని ఇస్తుంది, నీకు సంతోషమును కలిగజేస్తుంది, మీరు సంతోషముగా బయటికి వెళ్తారు. ప్రైజ్ అలార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విను వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో సమాధానముకైనా, నీ జీవితంలో గొప్ప గెలుపుకైనా, నువ్వు సంతోషముగా బయటికి వెళ్ళడానికైనా నువ్వు సిద్ధపడుతున్న రీతిగా ఇదిగో దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ఇశ్రాయేలు, దేవుని కలుసుకోవడానికి, దేవుని సన్నిధి చేరడానికి నీవు సిద్ధపడాలి, దేవుని సన్నిధి కొరకు నువ్వు సిద్ధపడాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ దినాన దేవుడు ఏం తెలియపరుస్తాడంటే పళ్ళ తీసుకుంటున్న వారందరూ కూడా యోహాను సువార్త 6:54 యేసు క్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ఎవడైనా ఈ పళ్ళలో పాల్గొనకపోతే వాడు వాడిని నేను పరలోకములో జ్ఞాపకం చేసుకోనని యేసు క్రీస్తు ప్రభువారు తేటంగా తెలియపరుస్తున్నారు. పళ్ళలో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలో తెలుసా? సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. పని లేక కాదు సిద్ధపాటు ప్రార్థన పెట్టింది, ఊరకన కాదు సిద్ధపాటు ప్రార్థన పెట్టింది. దేనికి సిద్ధపాటు ప్రార్థన తెలుసా? నీవు ఇదిగో దాదాపు 2 విషయాలకి క్షమాపణ లేదు బైబిల్ గ్రంథంలో. పాత నిబంధన కొత్త నిబంధన ప్రకారంగా 1 అపవిత్రముగా బల్లపాలు పొందుకున్నందుకు, 2 పరిశుద్ధాత్మను దుఃఖపరిచినందుకు. దేనికైనా క్షమాపణ ఉంది. ఆజ్ఞలు 2 మాత్రం ఖండితంగా దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఆ పళ్ళలోనికి, ఆ పరిశుద్ధమైన పళ్ళని దేంతో పోల్చాడంటే పరలోకంలో ఆయనకి నీకుంటున్న సంబంధముతో పోల్చాడు. ఆ సంబంధమును నువ్వు కొనసాగించుకోవడం కోసము నువ్వేం చేయాలంటే ఆ సన్నిధిలో ఆ పరవశించి మా ఆయనలో ఉత్సహించి ఉల్లసించి ఆర్పటించి ఆనందించి ఆ జీవితంలోనికి వెళ్ళడానికి నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఆయన కలుసుకోవడానికి నువ్వు సిద్ధపడాలి సిద్ధపడాలి. ఏంటి సిద్ధపాటు అంటే? ఏంటో తెలుసా? విడిచిపెట్టి దేవునికి అయిష్టమైన దాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన దాన్ని అలంకరించుకోవాలి. ప్రైజ్ అలా హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రేమే దేవుని బిడ్డలారా, దేని కొరకు నువ్వు సిద్ధపడుతున్నావు? దేవుని కలుసుకోవడానికి సిద్ధపడుతున్నావు ఎక్కువగా చెప్పండి. ఒకసారి చదవండి, చివరిగా చదివి మనం ప్రార్థన చేసుకుందాం. ఆమోస్ గ్రంథం 4:5 చివరిగా చదివి ప్రార్థన చేసుకుందాం. సమయం మించిపోతుంది, నేను ముగిస్తున్నాను. చదవండి 4:12. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగనే చేయుదును గనుక, ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. హల్లెలూయా హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిని కనబడటానికి నువ్వేం చేయాలట? సిద్ధపడాలి. ఐజలా హల్లెలూయా. మరి ఎంతమంది సిద్ధపడతారు? ప్రభు బలలో
ఒకసారి అది కూడా చదివేస్తే 6:54 కూడా చదివేస్తే ప్రభు బలలో కనబడడానికి ప్రభు బలను తీసుకునే ముందు ఎంతమంది సిద్ధపడతారు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. ఆమేన్, హల్లెలూయా. ఇది చేసిన వాడినే దేవుడు ఏం చేస్తాడంట? లేపుతాడు, వాడికి నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆమేన్. ఒకసారి అందరూ మోకరిద్దామా? అందరు నిలువు మోకాలేయండి, అందరు నిలువు మోకాలేయండి. నిలువు మోకాలేద్దాం అందరూ కూడా.